హాయండి, ఇవాళ మనం దేశీ పొన్నగంటి అంటే నాటు పొన్నగంటి కూర మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా తోటలో ఉన్న పొన్నగంటి కూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది నేలకు పాకుతుందండి. మామూలుగా మనకి మార్కెట్లో దొరికే పొన్నగంటి కాదు ఇది. ఇది నాటు పొన్నగంటి అంటారు, దేశీ పొన్నగంటి అంటారు. ఇది ఎత్తు పెరగకుండా నేలకి చాలా వరకు పాకుతుంది. సో నేను ఇక్కడ ఒక 400 గ్రామ్స్ ఉంటుందండి ఇది. దీని మొత్తం పువ్వులు మొగ్గలు తీసేసుకొని, ముదురుకాడలు తీసేసుకొని నీట్గా గ్రేట్ చేసుకున్నాను. ఈ క్లీన్ చేసుకున్నది మళ్ళీ 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద నేలకు పాకేది కదా, చాలా ఫైన్ డస్ట్ ఉంటుందండి. మనకి మామూలుగా వాష్ చేసేటప్పుడు కూడా కనపడదు, కానీ తింటున్నప్పుడు సరిగా వాష్ చేసుకోకపోతే నోటికి తగులుతూ ఉంటుంది. అందుకని ఆకుకూరలు ఎప్పుడైనా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న తర్వాత నాకు ఆకు ఒక 350 గ్రామ్స్ వచ్చి ఉంటుందండి. ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లోని. ఇక్కడ కూడా నేనేమి ఆవాలు కానీ జీలకర్ర పప్పులు ఏమీ వాడటం లేదు. ఎందుకంటే ఈ పొన్నగంటి ఫ్లేవర్ని అది డామినేట్ చేస్తుంది. సో దీని తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటాను. ఒక ఆనియనే యూస్ చేశానండి నేను ఇక్కడ. మళ్ళీ ఆనియన్ ఎక్కువ వాడితే కూడా బాగుండదు పొన్నగంటికి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ టర్న్ అవ్వకూడదండి, జస్ట్ ఆ పచ్చి ఫ్లేవర్ పోయి కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిపోగానే ఈ కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. ఆకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 4-5 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను ఈ కందిపప్పులో ఇందులోకి కందిపప్పు ఒక 100 గ్రామ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నానండి మెత్తగా. సో ఈ ఆకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా బాయిల్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆకుకూర రెడీ అయిపోయిందో ఫ్రై చేసుకోవడానికి, అప్పుడు మనం ఈ కందిపప్పు ఏదైతే ఉడకబెట్టుకున్నామో దాన్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కందిపప్పు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మన కందిపప్పు పొన్నగంటి కూర రెడీ అయిపోయిందండి. ఆకుకూరలు వండేటప్పుడు ఇంట్లో ఆకుకూరలు అయితే పసుపు వేయకుండా ఉంటే బాగుంటుందండి. ఆ కలర్ అలానే ఉంటుంది, ఆ గ్రీన్ కలరు. సో ఉడికిపోయింది బాగా ఇప్పుడు. ఇది నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఇది మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు వీక్లీ 2x అయినా చేసి పెట్టేవాళ్ళండి. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ నేను వేయలేదు, గార్లిక్ అండి. పచ్చిది లాస్ట్లో దంచి వేసేసేవాళ్ళు. ఇందులో కొంచెం నెయ్యి వేసి కలిపి పెడితే అసలు అమృతం అని చెప్పొచ్చు. ఇంతకు మించిన టేస్ట్ ఇంకొకటి ఉండదండి. పప్పు ఇష్టం లేని వాళ్ళైనా తింటారు, ఆకుకూర తినని వాళ్ళైనా కూడా ఈ రెండు కాంబినేషన్లో కనుక వండితే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఆకుకూర ఎక్కడ దొరికినా పొన్నగంటి అమ్మమ్మ వదిలిపెట్టేవాళ్ళు కాదు, నాకు అంత ఇష్టం అనమాట, అంత బాగా చేసి పెట్టేవాళ్ళు. ఇది రైస్లో కానీ చపాతీలో కూడా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ నేను రైస్తో పాటు తీసుకుంటే ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇక్కడ
అలాగే నేను పొనగంటిని ఇంకా వేరే విధంగా అంటే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది ఇవాల్టికి దండి ఇవాల్టికి పొనగంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎగ్ దిస్ ఇస్ మంజు అండ్ సైనింగ్ ఆఫ్ టు లోటస్ టీ అండి. మీరు కూడా పొనగంటి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి బడీ.